Never forget the roots. Never forget the గట్టిగా నెవర్ ఫర్గెట్ ద ఒక మంచి అద్భుతాన్ని కాదు చెప్తాను మీకు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, తల్లా తండ్రా సమాజమా, మనం ఎక్కడి నుంచి వచ్చామంది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ కథ కానీ మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటే మనం ఎప్పుడు ఎవరిని మన మూలాలని మనం మర్చిపోం. ఒక రాజు ఉండేవాడు, అనగనగనగనగనగనగన ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి అందమైన మీలాంటి కూతురు ఉన్నారు, చాలా అందంగా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్. ఓకే, ఆ రాజుగారికి పిల్లల అంటే కొడుకు లేకపోవడం వల్ల రాజ ఉత్తరాధికారిగా అంటే నెక్స్ట్ ఫర్దర్ రాజుగా ఎవరుంటారు, యువరాజు ఎవరవుతారు అందరికీ. ఒకరోజు రాజు పెద్దవాడు అయిపోయాడు, ఎన్నాళ్ళు ఇంకా ఈ చక్రవర్తిగానే పరిపాలిస్తాను, ఇంకో రాజు కావాలి కదా నా కూతురికి వివాహం చేసి ఆ అల్లుడికి ఏం చేస్తాను రాజ్యాన్ని అప్పచెప్పేస్తాను అనుకున్నాడు. నేను సన్యాసం తీసుకుని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి, ఈ జీవితం కోసం కేవలం ఈ డబ్బు సంపాదన అధికారం ఇది మాత్రమే కాదు అనుకున్నాడు. అప్పుడు మంత్రులు పిలిచి చెప్పంటే, రేపటి సూర్యోదయ వేళలో ఈ రాజధానిలో అడుగు పెట్టే మొట్టమొదటి మగ వ్యక్తి పురుషుడు ఎవరుంటే వాళ్ళని పట్టుకుంటాడని చెప్పాడు. అప్పుడు మంత్రులు అన్నారు, రాజా మీకేమైనా మత్తప్పిందా, ఆ తెల్లవారుజామున ఏ ముసలుడో వచ్చాడు అనుకో, వాడికి ఇచ్చేస్తావండి పిల్లని, అంటే ఇది రాజాజ్ఞ నువ్వు ధిక్కరించడానికి లేదన్నాడు. వాళ్ళు మొత్తం సైనికులు కాపలా పెట్టారు, ఏ ఎవరు ఇది ఏ ఎవరికి బయట చెప్పలే, ఇట్స్ ఎ సీక్రెట్, మన సీక్రెట్ లాగే చెప్పలేదు. ఆ తెల్లవారుజామున సూర్యోదయానికి ఒక గ్రామం నుంచి ఒక పేద రైతు యువకుడు, ఏదో దుక్కు దున్నుకొని చేసుకున్న రైతు, ఏదో విత్తనాల పని మీద రాజధానికి వచ్చాడు. మొదటగా ఆ రాజధానిలో కాలు మోపాడు సూర్యోదయ సమయంలో. రా యువకుడా, మంచి యువకుడుగానే ఉన్నావు, అరేంటి ఇంత పేదవాడు నువ్వు, నువ్వురా మా రాజు తీసుకున్నావంటే జడిసిపోయాడు, నేనే తప్పు చేశాను, నన్ను ఏదో రాజు దగ్గర తీసుకెళ్తున్నారు, వదిలేండి బాబు మా ఊరు వెళ్ళిపోతానన్నాడు. అవునన్నాను రాజు దగ్గర రావాల్సిందే అని రాజు దగ్గర తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు. అప్పుడు రాజు ఇంటర్వ్యూ చేశాడు, నువ్వు ఈ రాజ్యానికి కాబోతుంది నెక్స్ట్ కింగ్ నువ్వే. నేనా రాజునే, బాబా నాకే తెలియదు, ఏదో దుక్కు దున్నుకోవడం విత్తనాలు నాటుకోవడం నా తల్లిదండ్రులు చూసుకుని తప్ప నాకేం తెలియదు బాబా, మహాప్రభు నాకేం వద్దనట్టు, నో ఇది రాజాజ్ఞ, నువ్వు ఇక్కడే ఉండి తీరాల్సిందే, నీ తల్లిదండ్రులు కబురు చేయి, ఈరోజే నా కుమార్తెతో నీకు వివాహం అని పెళ్లి చేశాడు. రేపటి రోజున మొత్తం పట్టాభిషేకం చేసి సింహాసనం అప్పచెప్పి వెంటనే రాజు సన్యాసం తీసుకుని అడవులకు వెళ్ళిపోయాడు. ఈ యువకుడికి ఏమీ రాదు, అత్యంత పేదవాడు, సడన్గా రాజు అయిపోయాడు, ఏం చెయ్యాలో ఒక అస్త్రం తెలియదు, శస్త్రం తెలియదు, ఒక విచారణ తెలియదు, ఒక జ్ఞానం లేదు, అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు, అన్నీ నేర్చుకున్నాడు. త్వరిత కాలంలోనే కొన్ని సంవత్సరాలనే అద్భుతమైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అందరు మంత్రులు ఉంటారు, ఫైనాన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, అలా రకరకాల మంత్రులు ఉంటారు కదా, అందరు మంత్రులు ఉన్నారు, అందరికీ రకరకాల గదులు ఉంటాయి. ఖజానాను చూసేటువంటి మంత్రి దగ్గర ఏమో ఖజానా తాళాలు ఉంటాయి, ఏ ఇంకొక అస్త్రశస్త్రాలు సేనాధిపతి దగ్గర ఏమో ఆ అస్త్రశస్త్రాలు ఉండేటువంటి ఆ వెపన్స్ అని ఉండేటువంటి గది యొక్క తాళాలు ఉంటాయి, అలా అందరి దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ రాజు దగ్గర ఒక తాళం ఉంచుకున్నాడు, అది ఒక చిన్న స్టోర్ రూమ్ తాళం. ఆ తాళం ఎప్పుడూ ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఎప్పుడూ ఎవరికి ఇచ్చేవాడు కాదు, నెవర్. 15 రోజులకు ఒకసారి వెళ్ళేవాడు గదిలోకి, ఓ పావుగా ఉండేవాడు, బయటకు వచ్చేవాడు. వీళ్ళందరికీ అనుమానం, ఈ మంత్రులందరికీ అనుమానం, 10 ఏళ్ళైంది 15 ఏళ్ళైంది. అప్పుడు మంత్రి అడిగాడు సేనాధిపతి, రాజా అసలు ఏంటుందా గదిలో, అంటే రాజు యాట్ రాజుని ప్రశ్నించే అధికారం నీకు ఉన్నదా, యు హావ్ నో రైట్ టు క్వశ్చన్ ద కింగ్, షట్ అప్ అన్నాడు. ఈలోపు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు, కాదు రాజా 15 ఏళ్ల బట్టి మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళి 15 నిమిషాలు టైం వచ్చిస్తున్నారు కదా, అసలు ఏంట్రా నోరు మూసుకొని ఉండకపోతే మీ అందరికీ శిరసన ఏం చేస్తాం, ఖండిం చేస్తాను అయిపోయింది. వీళ్ళు అనుకున్నారు, ఓహా ఇది లాభం లేదు, అక్కడ పెద్ద సీక్రెట్ ఏదో ఉందని తెలుసు కదా మన మనుషులు యొక్క చాడీలతనం, వెళ్ళి మహారాణికి రిపోర్ట్ చేశారు. ఎవరు రిపోర్ట్ చేశారు, మహారాణి మీ ఆయన 15 రోజులకు ఒకసారి గదిలోకి వెళ్తున్నారు చూసుకో, గట్టెక్కి ఇచ్చారు. రాజు వెళ్ళాడు, అంతఃపురం కలిసేకల్లా రాణిగారు భోజనం వడ్డిస్తున్నారు, సీరియస్గా ఉంది మొహం, ఏమమ్మా తల్లి ఎలా ఉన్నావు అన్నారు.
ఏముంది అక్కడ, ఏముంది అక్కడ, ఎక్కడ ఏముంది అక్కడ, ఎక్కడ ఏముంది గదిలో. అప్పుడు భోజనం చేస్తున్నాడు పొలబారాడు, భోజనం కానీ రా తల్లి అని నీకు చెప్పినటువంటి ఆ మంత్రులను కూడా పిలువు అని ఆ మంత్రులందరిని పిలిచి రాణిని తోడుకొని పోయి ఆ స్టోర్ రూమ్ తాళం తీసి లోపలికి వెళ్తే అక్కడ ఏం లేదు, ఓ చిన్న కుర్చీ ఉంది, కుర్చీ ఎదురుకుండా గోడ ఉంది. గోడకి తాను మొట్టమొదట ఆ గ్రామం నుంచి తను వేసుకొని వచ్చిన ఆ మాసిన బట్టలు, చిరిగిపోయిన పంచ, ఆ చెమట పట్టినటువంటి తువ్వాలు అక్కడ ఉన్నాయి. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి కూర్చొని అరే ఇవి కదా నేను ఎంత రాజునైనా వీటి మర్చిపోకూడదు కదా, ఆ మట్టిలో ఉన్నటువంటి ప్రజలు, ఆ చెమట చిందించే ప్రజలు, ఆ చినికిపోయిన బట్టలు ఉన్న ప్రజలు ఉన్న రాజ్యం ఉన్నంత వరకు నేను ఏదో భోగాల్ని సుఖాలని మాత్రం అనిపించడం కాదు, ప్రతి ఒక్కరికి నేను ఆనందాన్ని నా ఉన్నటువంటి ఈ రాజ్య అధికారం ద్వారా అందరికీ శుభాన్ని చేకూర్చాలని వాటిని ఒక్కసారి కళ్ళగత్తుకొని వాటిని నేను మళ్ళా పెట్టి వస్తానమ్మా, నా మూలాలు నేను మర్చిపోలేదు అన్నందుకు నేను వెళ్తాను అని రూపులకని చెప్పాడు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.